రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. తాజాగా ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి జాతీయ రహదారుల విభాగం ఖరారు చేసింది. భూసేకరణకు రహదారి నిర్మాణానికి ఎంతమేర ఖర్చు అవుతుందో కేంద్ర సంస్థ తేల్చి చెప్పింది. రహదారి నిర్మాణానికి అంచనా వేసింది. దీంతో పాటు భూసేకరణకు మరొక 5,200 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని లెక్కలు కట్టింది. మొత్తం 162.46 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి గాను 13,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కేంద్ర సంస్థ తేల్చింది. గతంలో ప్రాజెక్టు ప్రతిపాదించిన సమయంలో అంచనాలతో పోలిస్తే తాజాగా నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఉత్తర భాగం నిర్మాణానికి మొత్తం సుమారు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మొదట్లో అంచనా వేశారు. తాజా అంచనాల ప్రకారం ఆ వ్యయం 4,200 కోట్ల రూపాయల మేర పెరిగింది. ఉత్తర భాగంలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 2,000 హెక్టార్ల భూమి అవసరం ఉంటుందని గుర్తించారు. ఇందులో ప్రభుత్వ భూములు తక్కువగా ఉండడంతో భూసేకరణ జరపాల్సి వస్తుంది. నిబంధనల ప్రకారం ఖర్చులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిరోసగం భరించాల్సి ఉంటుంది. అలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 2,600 కోట్ల రూపాయలు కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు డబ్బును జమ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ఎన్హెచ్ఏఐ లేఖ రాసింది. భూసేకరణకు కసరత్తులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో దానికి సంబంధించిన నిధులు సిద్ధం చేసుకోవాల్సిన అవసరాన్ని లేఖలో ఎన్హెచ్ఏఐ ప్రస్తావించింది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ అవతల రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి మొత్తంగా 19,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇందులో ఉత్తర భాగానికి 9,000 కోట్ల రూపాయలు, దక్షిణ భాగానికి 10,000 కోట్ల రూపాయలను ఖర్చుగా అంచనా వేశారు. కానీ పలు కారణాలతో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగింది. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుంది. తాజాగా కేంద్రం ఆమోదం తెలిపిన బడ్జెట్ ప్రకారం కేవలం ఉత్తర భాగం నిర్మాణానికి 13,200 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. ప్రధాన పట్టణాలకు సమీపంలో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుండటంతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో పరిహారం ఖర్చు మరింత ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. ఈ క్రమంలో అంచనా వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.